హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ద క్లవర్ జాకాల్ అనే ఈ అందమైన స్టోరీలో ఒక అమాయకమైన రైతుని, తెలివైన నక్క, క్రూర మృగమైన పులి నుంచి ఏ విధంగా రక్షించింది అనేది తెలుసుకుందాము. ద క్లవర్ జాకాల్. ఓ ఫార్మర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నో, ఐఎమ్ సారీ, ఐ కాంట్ ట్రస్ట్ ఏ టైగర్. పిక్చర్ వన్లో పులి రైతుని డోర్ని తెరవమని రిక్వెస్ట్గా అడిగింది. అప్పుడు ఆ రైతు, ఐఎమ్ సారీ, నేను పులిని నమ్మలేను అని సమాధానమిచ్చాడు. ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్, ఐ వోంట్ హార్మ్ యూ, ఐ విల్ ట్రస్ట్ యూ. దానికి ఆ పులి, నేను కృతజ్ఞత లేకుండా ఉండను, నేను నీకు ఎలాంటి కీడు చెయ్యను. అప్పుడు ఆ రైతు, సరే, నేను నిన్ను నమ్ముతున్నాను అని సమాధానమిచ్చాడు. రైతు ఆ బోను యొక్క తలుపును తెరిచి ఆ పులిని విడుదల చేశాడు. అప్పుడు ఆ టైగర్, బట్ ఐఎమ్ హంగ్రీ, సో ఐ విల్ ఈట్ యూ. హో నో, యు ఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ క్రూయల్. అప్పుడు ఆ పులి, నేను చాలా ఆకలిగా ఉన్నాను, నేను నిన్ను తినేస్తాను అని అరిచింది. దానికి ఆ రైతు, నువ్వు చాలా కృతజ్ఞత లేకుండా ఉన్నావు, చాలా క్రూరంగా ఉన్నావు అని ఏడ్చాడు. నో, యానిమల్స్ ఆరెంట్ క్రూయల్, మ్యాన్ ఈజ్ క్రూయల్. లుక్, హార్స్ ఈజ్ కమింగ్, వీ విల్ ఆస్క్ ద హార్స్. ఆల్ రైట్. అప్పుడు ఆ పులి, జంతువులు ఎప్పుడూ క్రూరంగా ఉండవు, మనిషే చాలా క్రూరుడు. ఆ గుర్రం వస్తుందిగా, ఆ గుర్రాన్ని అడుగుదాము. దానికి రైతు, సరే అని సమాధానమిచ్చాడు. ఆ రైతు గుర్రంతో, ఓ గుర్రమా, నేను చెప్పేది విను, ఈ పులి ఆ బోనులో ఉంది, నేను డోర్ తెరిచి ఈ పులిని విడుదల చేశాను, కానీ ఇప్పుడు ఈ పులి నన్నే తినాలనుకుంటుంది. ఈ పులి చాలా క్రూరమైంది కదా. దానికి ఆ గుర్రం, లేదు, మనిషే చాలా క్రూరుడు, నేను ముసల్దాన్ని అయిపోయానని నా యజమాని నన్ను బలవంతంగా బయటికి తోసేశాడు, అందుకే నేను ఇలా బయట ఉన్నాను. ఓ రైతు, ఈ గుర్రం కూడా మనిషి క్రూరుడు అని చెప్తుంది కదా, అందుకే నేను తినేస్తాను. దానికి ఆ రైతు, ఒక్క నిమిషం ఆగు, నక్క వస్తుంది, ఆ నక్కని కూడా అడిగి చూద్దాము. అక్కడికి వచ్చిన నక్కను చూసి రైతు, ఓ జాకాల్ నక్క, సీ దిస్ టైగర్, ఈ పులిని చూడు, ఐ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ ద ట్రాప్. నేను ఈ బోను నుంచి ఈ పులిని రక్షించాను, బట్ హీ వాంట్స్ టు ఈట్ మీ, కానీ ఈ పులి నన్నే తినేయాలనుకుంటుంది. హీఈస్ వెరీ క్రూయల్, ఇది చాలా క్రూరమైనది. అప్పుడు ఆ నక్క, ఈ రైతుని నేను ఏ విధంగా కాపాడగలను అని మనసులో ఆలోచించసాగింది. అప్పుడు ఆ నక్క పులితో, ఓ ప్రియమైన పులి, ఇక్కడ ఏం జరిగిందో నాకు ఒకసారి వివరించగలవా? దానికి ఆ పులి, నేను వివరిస్తాను, నేను ఈ బోనులో ఉన్నాను. దానికి ఆ నక్క, నువ్వు చూస్తే చాలా పెద్దగా ఉన్నావు, కానీ ఈ బోను చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇంత పెద్దగా ఉన్న నువ్వు ఈ చిన్నదైన బోనులో ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యపడింది. దానికి రెచ్చిపోయిన ఆ పులి, సరే, ఏ విధంగా ఉన్నానో నేనే చూపిస్తాను అని ఆలోచించకుండా తిరిగి ఆ బోనులోనికి దూరింది. వెంటనే తెలివిగా నక్క ఆ బోను యొక్క డోర్ని మూసివేసింది. అప్పుడు ఆ నక్క, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై అని పులితో చెప్పింది. ఇక మీరెప్పటికీ ఈ డోర్ తెరవరా అన్న దానికి, మేము ఈ డోర్ని ఎప్పటికీ తెరవమని రైతు మరియు నక్క సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ నక్క రైతుతో, ఓ రైతు, ఇక నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు. రైతు నక్కకి ధన్యవాదాలు తెలిపాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.